హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించి, అలాగనే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి సంబంధించి, అలాగనే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్కి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో స్కూల్స్కు సంబంధించి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, మొత్తంగా టోటల్ ఇన్ఫర్మేషన్తో కూడా వీడియో చేసి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థుల కోసం ఈ వీడియో చూడబోతున్నాం. సో ఏపీఆర్ జేసి నోటిఫికేషన్ అంటారు. సో చాలామందికి కూడా తెలిసే ఉంటుంది, ఏపీఆర్ జేసి నోటిఫికేషన్ సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి అభ్యర్థులు జాయిన్ అవ్వాలనుకుంటే మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లికేషన్ ప్రాసెస్ కూడా కొనసాగుతూ ఉంది. అయితే మన ఛానల్లో స్కూల్స్కి సంబంధించి వీడియో చేసాను, కానీ జూనియర్ కాలేజీకి సంబంధించి, డిగ్రీ కాలేజీకి సంబంధించి వీడియో చేయలేదు. సో ఈ వీడియోలో మనం చేసి జూనియర్ కాలేజీకి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగనే అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా వీడియోలో చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి వీడియో కూడా చేసి మీ ముందు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఏపీఆర్ జేసీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నమే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ కూడా చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ వారికి కూడా చేరే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లిక్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీఆర్ జేసీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేశాను, దాని మీద మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి రావడం అయితే జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన వెంటనే మనం ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ 5th క్లాస్ సంబంధించి 6th, 7th, 8th సంబంధించి కూడా వీడియో చేసి మీ ముందు తీసుకురావడం అయితే జరిగింది స్కూల్స్ ఇన్ఫర్మేషన్ తోటి. ఆ వీడియో కనుక ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగనే డిస్క్రిప్షన్లో కూడా లింక్ను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి చెక్ చేసుకొని ఇంకా టైం అయితే ఉంది అప్లై చేసుకునే దానికి. సో ఈ నెల 31 వరకు కూడా అవకాశం అయితే ఉంది, అప్లై చేసుకున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగనే 1/5/2024 నుంచి మైనార్టీ స్కూల్స్ సంబంధించి, మైనార్టీ కాలేజ్కి సంబంధించి కూడా అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది. అప్పటి నుంచి మైనార్టీ స్కూల్స్ సంబంధించి, మైనార్టీ కాలేజ్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఏపీఆర్ జేసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం, తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏపీఆర్ డిసి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఏపీఆర్ జేసీకి సంబంధించి మరి మన అప్లికేషన్ అప్లై చేసుకోనుకుంటే ఏపీఆర్ జేసీ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఏపీఆర్ జేసీ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి విండో అయితే ఓపెన్ అవుతుంది. సో క్లియర్గా చూసుకోవచ్చు, 1/3/2024 నుంచి 31/3/2024 వరకు కూడా మనం అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మొదటగా మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందుగా కూడా ఏపీఆర్ జేసీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మనకి పీడిఎఫ్ కూడా ఉండడం అయితే జరిగింది. ఆ పీడిఎఫ్ను ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది ఏపీఆర్ జేసీకి సంబంధించిన సెట్ 2024 సంబంధించి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 అని చెప్పి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి అభ్యర్థులు ఎవరైనా ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే జాయిన్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ యొక్క కాలేజ్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్టల్ అన్ని కూడా ఇంకా స్పెషాలిటీస్ ఏమేమి ఉంటాయో కూడా క్లియర్గా చూద్దాం. సో మరి ఈ కాలేజెస్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉంటాయనే విషయం గురించి మనం క్లియర్గా చూసినట్లయితే, సో ప్రతి ఒక్క స్టూడెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బోర్డింగ్ అన్ని కూడా జరగడం అయితే జరుగుతుంది. ఈ కాలేజెస్లో జాయిన్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఐఐటి, నీట్, సిఎస్ఈపిటీ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నట్లు మనకు తెలియజేస్తున్నారు. అలాగే 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించి కూడా స్పెషల్ ఫోకస్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా అలాగనే ఎడ్యుకేషన్ పరంగా టాలెంటెడ్ స్టూడెంట్స్కి, అలాగే డల్ స్టూడెంట్స్కి కూడా స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేసి వారిని కూడా అచీవ్ చేసే విధంగా క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేసి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా అన్ని విధంగా సపోర్ట్ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. మరి అలాగనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి గురించి మనం చూసినట్లయితే ఇక్కడ 10 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఉన్నట్లు మనకి తెలియజేస్తున్నారు. వాటికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అయితే మీరు ఏ కాలేజీకి అప్లై చేసుకోవాలనే విషయం గురించి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మనం ఒక కాలేజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. మొదటగా చూసినట్లయితే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ తాటిపూడి, ఇక్కడ విజయనగరం జిల్లాలో ఈ కాలేజ్ ఉండటం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మైనార్టీ కాలేజెస్కి, మైనార్టీ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగిలిన కాలేజెస్కి జనరల్ అని మెన్షన్ చేస్తే మాత్రం అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మరి ఈ కాలేజీకి ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు డివైడ్ చేసినటువంటి జిల్లాల వారికి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో టోటల్గా 18 జిల్లాల క్యాండిడేట్స్, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా, జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అందరూ కూడా జనరల్గా అంటే అన్ని క్యాస్ట్ వారు కూడా ఈ కాలేజీకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి
తెలియజేస్తున్నారు. ఇది గర్ల్స్ కాలేజ్ కాబట్టి గర్ల్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కాలేజీకి సంబంధించి చూసినట్లయితే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ అనమాట ఇది. ఇది నిమ్మకూరులో ఉంది, కృష్ణా డిస్టిక్ సంబంధించి. ఇక్కడ కూడా జనరల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. శ్రీకాకుళం నుంచి శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా అలాగనే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏపీ జూనియర్ కాలేజ్ బాయ్స్ నాగార్జునసాగర్లో ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఈ కాలేజీకి సంబంధించి. ఇది కూడా జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఇది బాయ్స్ కాలేజ్ అనమాట, బాయ్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఏపీ జూనియర్ కాలేజ్ బాయ్స్ వెంకటగిరి తిరుపతి జిల్లాలో ఉంది ఇది. ఇది కూడా జనరల్ క్యాండిడేట్స్కి. శ్రీకాకుళం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏపీ జూనియర్ కాలేజ్ బాయ్స్ ఇక్కడ అన్నమయ్య డిస్టిక్లో ఉంది. ఇక్కడ రాయలసీమ జిల్లాకు సంబంధించినటువంటి జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రాయలసీమ జిల్లాలో వచ్చి సెపరేట్ అయిన జిల్లాల ప్రకారంగా టోటల్గా 8 ఉన్నాయి. ఈ 8 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో పైన చూపించినటువంటి 18 జిల్లాల క్యాండిడేట్స్ ఈ యొక్క కాలేజీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే లేదు. అలాగనే సిక్స్త్ వన్ వచ్చేసి ఏపీ జూనియర్ కాలేజ్ బాయ్స్ వచ్చేసి శ్రీ సత్యసాయి డిస్టిక్లో ఉన్నటువంటి ఈ కాలేజీకి కూడా రాయలసీమకు సంబంధించినటువంటి 8 జిల్లాల క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సెవెంత్ వన్ కూడా అలాగనే గర్ల్స్కి సంబంధించిన అనమాట, కర్నూలు డిస్టిక్లో ఉంది ఈ కాలేజీ. ఇక్కడ కూడా రాయలసీమ జిల్లాకు సంబంధించినటువంటి గర్ల్స్ సంబంధించి జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక 8 వన్ వచ్చేసి ఏపీ జూనియర్ కాలేజ్ మైనార్టీ బాయ్స్ అనమాట, గుంటూరులో ఉంది ఇది. వచ్చేసి మైనార్టీ బాయ్స్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వారు అప్లై చేసుకోవడానికి లేదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి కొంతమేర రిజర్వేషన్ సీట్స్ అయితే ఉంటాయి ఈ కాలేజ్లో, వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కోస్తా ఆంధ్ర జిల్లాలు మొత్తం కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక నైన్త్ వన్ వచ్చేసి ఏపీ జూనియర్ కాలేజ్ మైనార్టీ బాయ్స్, ఇది కూడా వచ్చేసి ఎక్కడుంది, కర్నూలు డిస్టిక్లో ఉంది. రాయలసీమ జిల్లాల అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది బాయ్స్ ఈ యొక్క కాలేజీకి. ఇక టెన్త్ వన్ వచ్చేసి ఏపీ జూనియర్ కాలేజ్ మైనార్టీ గర్ల్స్ అనమాట. సో వీరొచ్చేసి ఇది వచ్చేసి ఎక్కడుంది, మనకి అన్నమయ్య డిస్టిక్లో ఉంది. టోటల్గా మైనార్టీ గర్ల్స్ అందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గర్ల్స్ అందరూ కూడా మైనార్టీ గర్ల్స్ ఈ కాలేజీకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఈ విధంగా జూనియర్ కాలేజీకి సంబంధించి 10 కాలేజెస్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండటం అయితే జరిగింది. సో మరి ఇందులో సీట్ రావాలంటే మొదటగా మనకైతే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినట్లయితే మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క కాలేజెస్కి సంబంధించి రీజన్ వరకు మనకు మెన్షన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రీజన్స్ 3 ప్రకారంగా ఆంధ్ర రీజన్, అలాగే రాయలసీమ రీజన్ వారీగా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాలేజీకి సంబంధించి కూడా సపరేట్గా ఒక్కొక్క గ్రూప్కి సంబంధించి కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనకి ప్రొవైడ్ చేశారు. సో మీరు చెక్ చేసుకొని మీ రీజన్ ప్రకారంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మైనార్టీ కాలేజ్ సంబంధించి కూడా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఓన్లీ మాత్రమే దీంట్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మైనార్టీ కాలేజ్కి సంబంధించి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సో దాని ప్రకారం అప్లై చేసుకోండి. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ సీట్స్, అంటే ఒక్కొక్క కాలేజ్కి సంబంధించి ఏ కేటగిరీ క్యాండిడేట్స్కి ఎంత పర్సంటేజ్ ఉంటుందని చెప్పి మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓసీ క్యాండిడేట్స్కి అధికంగా 38% మెన్షన్ చేశారు. అలాగనే బీసీఏకి వచ్చేసి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, ఎస్సీకి 15%, ఎస్టీకి 6% చొప్పున సీట్ల కేటాయింపు ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారు, పిహెచ్సీ క్యాండిడేట్స్ 3%, స్పోర్ట్స్ క్యాండిడేట్స్ 3%, చిల్డ్రన్ ఆర్మడ్ పర్సన్స్ ఆర్మీ పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి వచ్చేసి 3%, అలాగే ఆర్ఫాన్స్కి వచ్చేసి 3% చొప్పున కేటగిరీగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక మైనార్టీ కాలేజెస్కి సంబంధించి మైనార్టీ స్టూడెంట్స్కి 79% ఇస్తున్నారు, ఎస్సీ క్యాండిడేట్స్కి 15%, ఎస్టీకి 6% చొప్పున మైనార్టీ కాలేజెస్లో కూడా సీట్ల కేటాయింపు ఉండడం అయితే జరిగింది. మరి ఎలిజిబిలిటీ కనుక మనం చూసినట్లయితే 2023-24 ఎవరైతే అభ్యర్థులు, అంటే రేపు 18న రేపు సోమవారం నుంచి 10th క్లాస్ విద్యార్థులకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్నారు. ఆ ఎగ్జామ్స్కి రెగ్యులర్ విధానంలో కానీ వొకేషనల్ విధానంలో కానీ అభ్యర్థులు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అలా ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్కి అర్హత సాధించడం అయితే జరుగుతుంది. ముందు అప్లై చేసుకోండి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎగ్జామినేషన్ సెట్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు కనుక క్వాలిఫై అయినట్లయితే మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక మరి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలనే విషయం గురించి నేను ఆల్రెడీ ముందుగా చూపించాను. ఆఫీషియల్ వెబ్సైట్లో మన యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు, వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలో కూడా నేను క్లియర్గా చెప్తాను. మరి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపీస్ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకొని మన యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కూడా ఇక్కడ కొంత ఫీజు డీటెయిల్స్ మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మెయింటెనెన్స్ ఛార్జెస్ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 1000 రూపీస్ వచ్చేసి ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్ కూడా 1000 రూపీస్ చొప్పున మెన్షన్ చేశారు. అలాగనే ఇంకా 25 రూపీస్ వచ్చేసి కాషన్ డిపాజిట్ కింద మనకి తీసుకోవడమే జరుగుతుంది. ఈ 2000 రూపాయల ఫీజు మాత్రమే మనం చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా అదనంగా ఎటువంటి ఫీజు కూడా మనం చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇంకా అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మీ జిల్లాలో మీకు దగ్గర ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ఎగ్జామినేషన్ కూడా అక్కడే రాసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ మనకు ప్రొవైడ్ చేశారు. సో నోటిఫికేషన్ వచ్చేసి 1/3/2024 నుంచి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 31/3/2024 వరకు కూడా అవకాశం అయితే ఉంది. హాల్ టికెట్స్ వచ్చేసి 17/4/2024 రిలీజ్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి 25/4/2024 కండక్ట్ చేస్తారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 14/5/2024 రిజల్ట్స్ అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు ఎంపీసీ. అలాగే ఇంకా మీరు క్లియర్గా నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. సో అలాగనే మరి ఇంకా ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో సార్ క్లియర్గా చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఏ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఏపీఆర్ జేసీకి సంబంధించినటువంటి మనం విండోలో చూస్తున్న పోర్టల్లో ఉన్నాము. మొదటగా మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి మరలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మనం ఫీజ్ పేమెంట్ చేయాలంటే కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవి మొదటగా చూసినట్లయితే మీరు ఇంటర్మీడియట్ కోసం అప్లై చేసిన కాబట్టి ఇంటర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోండి, గర్ల్ బాయ్ అని. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మంత్ డేట్ ఇరవారీగా తీసుకుంటుంది. ఆ విధంగానే మీరు కూడా ఎంటర్ చేసేయండి. తర్వాత క్యాండిడేట్ మొబైల్ ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వారా అని అడుగుతున్నారు, ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. మీ యొక్క కమ్యూనిటీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. దాని ప్రకారంగా ఇక్కడ అమౌంట్ 300 రూపీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పే నౌ ఆప్షన్ ఉంటుంది. దాని మీద ప్రకారంగా మీరు మీ యొక్క డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకుని ఆన్లైన్ ద్వారా ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్లోకి తీసుకురావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు వచ్చినటువంటి క్యాండిడేట్ ఐడిని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫీజు పేమెంట్ చేయగానే మీకు ఒక క్యాండిడేట్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయినటువంటి ఐడిని ఎక్కడైనా రాసుకోండి, లేదంటే స్క్రీన్ క్యాప్చర్ తీసుకునే సిస్టమ్ మీద నుంచి. అది మీకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మెసేజ్ రావచ్చు, మెసేజ్ రాకపోవచ్చు. ఆ క్యాండిడేట్ ఐడి మాత్రం కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఫీజ్ పేమెంట్ చేసిన వెంటనే క్యాండిడేట్ ఐడి జనరేట్ అవుతుంది. దాన్ని మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ 20గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కానీ మనం ఎంటర్ చేసేటప్పుడు మాత్రం మంత్ డేట్ 20గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ అలాగనే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ కూడా ఏదైతే ఉంటుందో మీకు మీ సిస్టమ్లో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఇంకా మరలా మీరు ఏమైతే ముందుగా అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఎంటర్ అవుతాయి. దాని తర్వాత మీ యొక్క ఫోటోని సిగ్నేచర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటోని సిగ్నేచర్ని ఒక పేపర్ మీద పెట్టి బ్లాక్ ఇంక్తో మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. రెండు కూడా అటాచ్ చేసి ఫోటోని సిగ్నేచర్ని కలిపి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా అప్లోడ్ చేసేయండి. ఆ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనకు అక్కడే ఎగ్జామినేషన్ టైంలో హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫోల్డర్ నుంచి. దాని తర్వాత ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యి మంచి మార్కులు కనుక మీకు వచ్చినట్లయితే మీరు అనుకున్నటువంటి కాలేజీలో సీట్లు పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఆర్ జేసీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఈ సంవత్సరం 10th క్లాస్ రాస్తున్నారో వారందరూ కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని ఎగ్జామ్లో మంచి మార్కులు కనుక మీకు వచ్చినట్లయితే ఈ కాలేజెస్లో సీట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే ఈ అప్లికేషన్కి అప్లై చేసేయండి. లాస్ట్ డేట్ 31/3 ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ నెల చివరి వరకు అవకాశం అయితే ఉంది. అప్లై చేసుకోవడం అభ్యర్థులు వెంటనే అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏపీఆర్ జేసీ గురించి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే చేయండి. ఇంకా నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చిందనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.